ఆంధ్ర భీష్మ నాపతి సుబ్బారావు. ఆ రోజు 1885 డిసెంబర్ 28వ తేదీ. భారత స్వాతంత్ర పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరగబోతుంది. భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది. గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ప్రారంభోత్సవానికి 72 మంది పెద్దలు విచ్చేశారు. అందులో పాల్గొన్న తెలుగువాడు న్యాపతి సుబ్బారావు. 1956 జనవరి 14వ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు. ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. వారి తండ్రి వీరరాఘవరావు, తల్లి రంగమ్మ. ఆయన చిన్ననాటినే ఆ కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది. ఆయన బాల్యమంతా పేదరికంలో గడిచింది. వీధి దీపాలు వెలుగులో చదువుకుని మద్రాసులో బీఏ పాస్ అయ్యారు. కొన్నాళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకుని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతోంది. వీరేశలింగం తలపెట్టిన విదంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు న్యాపతి సుబ్బారావు. తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు. కొందరు మిత్రులతో కలిసి 1878వ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. దానితో పాటుగా తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీష్లో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు. అంతేకాదు సాహిత్య అభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవలా రచనను ప్రోత్సహించారు. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారు. స్వాతంత్ర పోరాటంలోనూ, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజా ప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతం అయ్యాయి. 1914లో విజయవాడలో నిర్వహించిన 2వ ఆంధ్ర మహాసభకు న్యాపతి వారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా న్యాపతి వారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ న్యాపతి వారే. ప్రసిద్ధ దేశభక్తుడు, లీడర్ పత్రికా సంపాదకుడైన సివై చింతామణితో కలిసి 1914లో కోస్తా జిల్లాలలో పర్యటించిన న్యాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనని వ్యాప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర పోరాటంలో, సాంఘిక సేవా రంగంలో నిరంతరం సేవ చేశారు. న్యాపతి సుబ్బారావు గారి జీవితంలో ఓ గొప్ప సంఘటన 1897లో జరిగింది. భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాసు ఓడరేవులో స్వామిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించిన గౌరవం ఆయనకే దక్కింది. స్వాతంత్ర పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పాత్ర గొప్పది. తొలితరం స్వాతంత్ర పోరాట నాయకులలో ప్రసిద్ధులైన న్యాపతి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు. 1941వ సంవత్సరం జనవరి 15వ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు.